దిగోండి, ఇదే మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. మొత్తానికి అయితే మనం విజయవాడ జంక్షన్కి అయితే చేరుకున్నాం. ఇప్పుడే కార్మల్ ఎక్స్ప్రెస్ వెళ్ళిందో లేదో దాని వెనకాల అయితే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. సేమ్ అదే ట్రాక్లో, సేమ్ అదే రూట్ కూడా పైకి. నర్సపూర్ నాగసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కే కాకుండా నర్సపూర్ నాగసూర్ ఎక్స్ప్రెస్ కూడా భీమవరం జంక్షన్లో స్టాప్ అన్నది అయితే ఇవ్వలేదు. అయితే నర్సపూర్ నుండి విజయవాడ జంక్షన్ వరకు కూడా ఒక్క స్టేషన్ కూడా మిస్ చేయకుండా అయితే అన్ని క్యాప్చర్ చేస్తాం. మొత్తం ఇంటర్మీడియట్ స్టేషన్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ వ్యాప్ 7 లోకోమోటివ్తో ట్రైన్ వెళ్తుంది కదండి. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారేమో, కింగ్ కార్మల్ ఎక్స్ప్రెస్ బ్యూటిఫుల్ 30395 తుక్లకాబాద్ వ్యాప్ 7 అయితే ఎదురొచ్చింది మనకి ట్రైన్కి. ఈ జర్నీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం నర్సాపూర్ నుండి విజయవాడ మధ్యలో ప్రతి ఉన్న హాల్ స్టేషన్ కూడా కవర్ చేద్దాం కంపల్సరీగా. భీమవరం జంక్షన్ లేకుండా వెళ్ళి ఏకైక సూపర్ ఫాస్ట్ రైల్ అయినా ఎక్స్ప్రెస్ రైల్ అయినా ఈ ఒక్క రైలు మాత్రమే ఆకుండా వెళ్తుంది భీమవరం జంక్షన్లో. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు, లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బ్రాండ్ న్యూ హాట్ ఎల్హెచ్పి కోచెస్ ఫర్ సంబల్పూర్ జమ్ముతావి ఎక్స్ప్రెస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైల్వే కుమార్ తెలుగు. మన ట్రైన్ వచ్చేసి నర్సపూర్ స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. ఇదేంటబ్బా ఎంట్రన్స్ ఏం చూపించకుండా డైరెక్ట్గా డిపార్టర్ చూపిస్తున్నారని మీరైతే అనుకోవచ్చు. మనం ఇంతకుముందు నర్సపూర్ నుండి చేసిన ప్రతి వీడియోలో కూడా ఎంట్రన్స్ అనేది అయితే చూపించాం. ఈ వీడియో అయితే నేను ఎక్కడ నుండి అయితే స్టార్ట్ చేశాను, ఎందుకంటే అంత ల్యాగ్ చేయకుండా ఇంకా డైరెక్ట్ కంటెంట్లోకి తెలిపోదాం మనం. ఇంతకీ నేను ఏ ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నానో మీకు ఇంకా చెప్పలేదు కదా. నర్సపూర్ నాగసూల్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఈ ట్రైన్ వచ్చేసి వయ్యే గుంటూరు మీదకి అయితే వెళ్తుంది. వీక్లీ 2 టైమ్స్ అయితే ఈ ట్రైన్ వయ్యే గుంటూరు మీదకి అయితే వెళ్తుంది. మిగతా 2 రోజులు కూడా వయ్యే వరంగల్ మీదగా సూపర్ ఫాస్ట్గా అయితే వెళ్తుంది. మన ట్రైన్ వచ్చేసి నర్సపూర్ అవుటర్లో అయితే ఉంది. ఇప్పుడు మీకు పక్కన మెమో ట్రైన్ అయితే ఆగుతుంది కదా, ఆ మెమో ట్రైన్ నెంబర్ వచ్చేసి 07280 నిడదవోలు నర్సపూర్ మెము స్పెషల్. ఇది ప్యాసింజర్ మెము, ప్రతి హాల్ స్టేషన్లోనే ఆగితే అయితే వస్తుంది నర్సపూర్కి. ఇది ఉదయం 8:45 అయితే నిడదవోలో బయలుదేరి 11:50 అలా అయితే నర్సపూర్ అయితే చేరుకుంటుంది. ఎర్లీగా రావడం వల్ల అవుటర్లో అయితే ఆపేశారు మెము ట్రైన్ని. ఈ జర్నీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం నర్సపూర్ నుండి విజయవాడ మధ్యలో ప్రతి ఉన్న హాల్ స్టేషన్ కూడా కవర్ చేద్దాం కంపల్సరీగా. వెల్కమ్ టు పాలకొల్లు. స్టేషన్ కోడ్ వచ్చేసి PKO. విజయవాడ డివిజన్లో అతిపెద్ద ప్లాట్ఫామ్ ఉన్న రైల్వే స్టేషన్ ఏదైనా ఉందంటే అది పాలకొల్లు రైల్వే స్టేషన్ మాత్రమే. ఈ పాలకొల్లు నుండి బోర్డు అయ్యే వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక కామెంట్ అయితే చేయాలి. అన్న మాది కూడా పాలకొల్లే, మేము కూడా పాలకొల్లు ఉండే ట్రైన్స్ అయితే ఎక్కుతామని. మొత్తానికి పాలకొల్లో ఉన్న డెమో ట్రైన్కి వచ్చేసిన అయితే తీసేస్తున్నారు. బాబా ఆల్కో అయితే ఉంది అక్కడ డీజిల్ ఆల్కో. నా ఫేవరెట్ వచ్చేసి డీజిల్ ఆల్కో, డీజిల్ EMDs అయితే నా ఫేవరెట్. మీకు ఎలక్ట్రిక్ అయితే ఇష్టమా లేదా డీజిల్ ఇంజిన్ అయితే ఇష్టమా అనేది అయితే కామెంట్ అయితే చేయండి. ఎక్కడ కూడా జర్నీ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. నర్సాపూర్ నుండి విజయవాడ వరకు కూడా మంచి జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. పైగా మనం వెళ్ళి జనరల్ కోచ్లో కాబట్టి కొద్దిగా డిస్టెన్స్ అయితే ఉంటుంది ఆడియో డిస్టెన్స్. మన ట్రైన్ వచ్చేసి చింతపూరి హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. ప్రజెంట్ అయితే ఈ స్టేషన్ వచ్చేసి క్లోజ్ చేస్తారు. మన ట్రైన్ వచ్చేసి లంకల కోడేరు హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేస్తుంది. స్టేషన్ కూడా వచ్చేసి LKDU. అదిగోండి బాబు, బండి అయితే స్పీడ్ తక్కువ, రేకొట్టేస్తుంది. మొత్తం స్పీడ్ వచ్చేసి 110 అయితే ఉంది, ఫ్లాట్ 110 లంకల్ కోడ రైల్వే స్టేషన్లో.
మన ట్రైన్ వచ్చేసి సింగరక్షరం హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. స్టేషన్ కోడ్ వచ్చేసి SGKM. ఈ సింగరక్షరం రైల్వే స్టేషన్ అయితే లంకకోడ హాల్ట్ రైల్వే స్టేషన్కి మధ్యలో స్టేషన్ అయితే మిస్ చేస్తాను. ఆ స్టేషన్ పేరు వచ్చేసి వీరవసరం. వీరవసరం రైల్వే స్టేషన్ లూప్లైన్ స్కిప్ అయితే జరిగింది. వీడియోని అయితే నేను క్యాప్చర్ చేశాను కానీ మీకు అయితే చూపించలేదు, ఎందుకంటే చాలా డిస్టెన్స్ అయితే ఎక్కువ ఉంది జనరల్ కోచ్ కాబట్టి. మన ట్రైన్ వచ్చేసి పెన్నడ అగ్రహారం రైల్వే స్టేషన్ వచ్చేసి స్కిప్ చేస్తుంది. స్టేషన్ కూడా వచ్చేసి PAGM. బాబా మెరిసిపోతున్నాయి కదబ్బా, రేడుపురంకి వచ్చేసి ఏదో ట్రైన్ కోసం అని అనుకుంటున్నారేమో మీరు. సాంబల్పూర్ జమ్మూ తావి ఎక్స్ప్రెస్ కోసం అయితే కోచెస్ అయితే ఇక్కడ ప్లేస్ చేయండి. బ్రాండ్ న్యూ హాట్ LHP కోచెస్ ఫర్ సాంబల్పూర్ జమ్మూ తావి ఎక్స్ప్రెస్. నర్సాపూర్ నాగసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి కాకుండా నర్సాపూర్ నాగసూర్ ఎక్స్ప్రెస్కి కూడా భీమవరం జంక్షన్లో స్టాప్ అనేది అయితే ఇవ్వలేదు. భీమవరం జంక్షన్ లేకుండా వెళ్ళి ఏకైక సూపర్ ఫాస్ట్ రైలు అయినా ఎక్స్ప్రెస్ రైలు అయినా ఈ ఒక్క రైలు మాత్రమే కాకుండా వెళ్తుంది భీమవరం జంక్షన్లో. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుండి అయితే స్కిప్ చేస్తుంది. అక్కడ మీకు మెము ట్రైన్ అయితే ఉంటుంది కదా, అది ఏమేమి అనుకుంటున్నారేమో, అది ఒక్కడే విజయవాడ నుండి భీమవరం వరకు అయితే వచ్చింది మెము ట్రైన్. మళ్ళీ ఈవినింగ్ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోద్ది. ఎక్కడ నుండి అంటే భీమవరం జంక్షన్ నుండి నిడదవోలు జంక్షన్కి అయితే వెళ్తుంది ఈవినింగ్ సాయంత్రం. మన ట్రైన్ వచ్చేసి భీమవరం జంక్షన్ దాటింది కదా, ఇంతకప్పుడు ఇంత స్లోగా వెళ్తున్నా అయితే మీరు అనుకోవచ్చు. ఇక్కడ సింగిల్ లైన్ సెక్షన్ ఇది, ఎక్కడ ఉండే భీమవరం జంక్షన్ నుండి భీమవరం బీ క్యాబిన్ వరకు కూడా సింగిల్ లైన్ అప్ అండ్ డౌన్ ట్రైన్స్ అన్ని కూడా ఒకే ట్రాక్ మీద అయితే వెళ్తాయి. మెయిన్లీ విజయవాడ ట్రైన్స్ మాత్రమే ఈ సెక్షన్లో వెళ్తాయి. ఈ సింగిల్ లైన్లో ఎక్కడ నుండి భీమవరం జంక్షన్ నుండి భీమవరం బీ క్యాబిన్ వరకు కూడా ఇటు సైడ్ వెళ్తాయి. విజయవాడ నుండి వచ్చే ట్రైన్స్ అన్ని కూడా ఇటు సైడ్గానే వెళ్తాయి. ఇంకోటి మనకి ఈ మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ చూడండి, అది మాత్రం మన జంక్షన్కి వచ్చి జంక్షన్లో లోకల్ అవసరం చేసుకుని అటు సైడ్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు మీకు ట్రాక్స్ అయితే అంతా కదా అటు సైడ్ నుండి, ఆ ఏ ట్రాక్స్ అనుకుంటున్నారేమో, నిడదవోలు జంక్షన్ విజయవాడ మెయిన్ లైన్ ట్రాక్స్ అయ్యి వయ్య భీమవరం రూట్లో మన ట్రైన్ ఉండే రూట్లో. ఇప్పుడు మన ట్రైన్ కూడా ఆ ట్రాక్స్లో అయితే జాయిన్ అవుతుంది. వెళ్ళి భీమవరం టౌన్ నుండి నిడదవోలు వెళ్ళి ట్రైన్స్ అనేవి కూడా ఆ ట్రాక్స్ మీద అయితే వెళ్తాయి. భీమవరం ఈ క్యాబిన్ నుండి అయితే వెళ్తాయి, జంక్షన్కి అయితే రావు. ఉత్తి నర్సాపూర్ వచ్చే ట్రైన్స్ మాత్రమే జంక్షన్ సైడ్ వస్తాయి. ఇంకోటి మన మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ మాత్రమే ఇప్పుడు మనం వచ్చాం కదా సింగిల్ లైన్ సెక్షన్, అటు సైడ్గా వచ్చి భీమవరం జంక్షన్లో లోకల్ అవసరం చేసుకుని మళ్ళీ ఏ క్యాబిన్ మీద అయితే విశాఖపట్నం వెళ్తుంది నిడదవోలు లైన్స్లోకి. మన ట్రైన్ అయితే మొత్తానికి అయితే జాయిన్ అయిపోయింది. వెల్కమ్ టు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసి BVRT. ఏంటబ్బా స్టేషన్లో ఏ వర్క్స్ అయితే జరుగుతున్నాయని మీరు అయితే అనుకోవచ్చు. అమృత్ భారత్ స్టేషన్ స్క్రీన్ ప్రకారం అయితే స్టేషన్కి రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు స్టేషన్లో అయితే. మన ట్రైన్ వచ్చేసి ఉండి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. స్టేషన్ కోడ్ వచ్చేసి UNDI. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్,
వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే వేసుకోండి, అలాగే మీరు ఏ ఊరన్నది అయితే కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్ వచ్చేసి చిరుకోడ హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. వెల్కమ్ టు ఆక్వీడో స్టేషన్ కూడా వచ్చేసి AKVD. మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు ఉప్పుటేరు కెనాల్ అయితే క్రాస్ చేయబోతుంది. ఇప్పుడు మన ట్రైన్ ఉంది అయితే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది. ఇప్పుడు బ్రిడ్జ్ అయితే ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఉప్పుటేరు కెనాల్ని దాటగానే కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి పల్లివాడ హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేస్తుంది. స్పీడ్ అయితే చూడండి, ట్రైన్ ఫ్లాట్ 1.5 తగ్గేదలే ఉన్న వెళ్ళి.
వెల్కమ్ టు కైకలూరు. స్టేషన్ కోడ్ వచ్చేసి KKLR. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అరైవింగ్ అయితే అవుతుంది. మెయిన్ లైన్ అరైవల్ కైకలూరు. మన ట్రైన్ వచ్చేసి మండవల్లి రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేస్తుంది. ఈ మండవల్లి రైల్వే స్టేషన్లో ఎక్స్ట్రా 4 ట్రైన్స్ అయితే వేస్తున్నారు ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ స్టేషన్ వైపు. అది కూడా ఒక సపరేట్గా వీడియో అయితే చేద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఈ మండవల్లి రైల్వే స్టేషన్ నుండి మోటూరు రైల్వే స్టేషన్ మధ్యలో అయితే 4 హాల్ట్ రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా కవర్ చేద్దాం. మన ట్రైన్ వచ్చేసి మోక్ష కలవగుడి హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేస్తుంది. ఆ బండి అయితే స్పీడ్ అసలు తగ్గేదనే ఉంది అంటున్నా. స్పీడ్ అయితే అప్డేట్ అవుతుంది అబ్బా కన్ఫామ్గా. మన ట్రైన్ వచ్చేసి పుట్టల చెరువు హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. పుట్టల చెరువు హాల్ట్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ వచ్చేసి పసలపూడి హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. మన ట్రైన్ వచ్చేసి గుంట కోడూరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాయి. అదే ఇది ఒక హాల్ట్ రైల్వే స్టేషన్.
मोटूर रेलवे स्टेशन स्किस्टे स्टेशन ओटीआर మొత్తానికి మన ట్రైన్ అయితే గుడివాడ అయితే చేరుకుంది. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి GDV. మొత్తం టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి 5 అయితే ఉన్నాయి గుడివాడ జంక్షన్లో. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వెళ్ళింది. ఇప్పుడు లేని విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వెళ్ళతది. ఈసారి ఏంటో మరి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చింది. ఈ గుడివాడ జంక్షన్ నుండి మూడు వైపులకి అయితే వెళ్ళచ్చు. ఒకటి మనం వచ్చాం కదా బీవన్ వైపు మీదగా అటు సైడ్, ఇంకోటి మన ట్రైన్ వెళ్ళేది నెక్స్ట్ గుడివాడ నుండి విజయవాడ వెళ్ళే వైపు, ఇంకోటి గుడివాడ నుండి మచిలీపట్నం వెళ్ళే వైపు. ఇంకో విషయం ఏంటంటే మన నర్సాపురం ఎవరైనా ఉంటే ఈ నాగేశ్వర ఎక్స్ప్రెస్ ఎక్కి గుడివాడలో దిగి మచిలీపట్నం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అందుబాటులో పక్కన మేము కూడా ఉంటుందండి గుడివాడ మచిలీపట్నం మేము. ఆ ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే ఉంది. ఒక్కసారి మా కోచ్ పొజిషన్ చూడండి ఎలా ఉందో, ఇక్కడ గుడివాడలో ఎలా ఉంటాయి, ఈ ట్రైన్ నాగేశ్వరం వెళ్ళేటప్పటికి ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి సార్. మామూలుగా ఉండదు. మన ట్రైన్ అయితే గుడివాడ జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. రైల్స్ కింద ఉన్న స్లీపర్స్ కూడా మార్చుతున్నారు స్పీడ్ అప్గ్రేడ్ అయితే చేయడానికి. అందుకనే కాబట్టి మనకు ఇప్పుడు దాకా ఏ ట్రైన్ కూడా క్రాస్ అవ్వాలి గూడ్స్ ట్రైన్స్ అయ్యేనా పక్కన. మన ట్రైన్కి అయితే ఫుల్ క్లియరెన్స్ ఉంది కాబట్టి పక్క వంటనే దొరుకుతుంది సెక్షన్లో. మన ట్రైన్ వచ్చేసి ఇందుపల్లి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. అబ్బాబ్బా పక్కన మేమో ఉంది కదా, ఆ మేమో వచ్చేసి ఇప్పటికి 2 అవర్స్ 45 మినిట్స్ అయితే లేట్లో ఉంది. ఎందుకంటే ట్రాక్ మెయింటెన్ వచ్చి జరగడం వల్ల ఇక్కడైతే ఆపేశారు ట్రైన్ని. ఏమేమో అనుకుంటున్నారేమో, ఎందుకంటే అది విజయవాడ భీమవరం మేము అది ఇదివరకు మాచర్ల నుండి భీమవరం వరకు అయితే వచ్చేది, ఇప్పుడైతే విజయవాడ నుండి భీమవరం వరకు మాత్రమే నడుస్తుంది.
ట్రైన్ వచ్చేసి తిరుగుప్పల హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. స్టేషన్ కోడ్ వచ్చేసి TGU. మన ట్రైన్ వచ్చేసి తెన్నేరు హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. స్టేషన్ కోడ్ వచ్చేసి TNRU. మన ట్రైన్ వచ్చేసి ఉప్పులూరు రైల్వే స్టేషన్లో లూప్ లైన్ ఓవర్టేకింగ్ అయితే చేస్తుంది. లూప్ లైన్ నుండి అయితే ఓవర్టేక్ చేస్తుంది. మెయిన్ లైన్లో ఉన్న గూడ్స్ ఉన్నాయి. ఏ ఇంజిన్లు ఉన్నాయి చూద్దాము. బ్యూటిఫుల్ వ్యాగ్స్ ఉంటుంది అయితే మన నర్సాపూర్ నాగేశ్వర ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేస్తుంది. ఏ ఊర్లు అనుకున్నారు, ఉప్పులూరు రైల్వే స్టేషన్లో. స్టేషన్ కూడా వచ్చేసి UPL. గుడివాలలో స్టార్ట్ అయినప్పటి నుండి ఈ ఉప్పులూరు అవుటర్ వరకు కూడా పక్క వంటను అయితే కొట్టడు బండి నాన్ స్టాప్గానే. మన ట్రైన్ అయితే వంటను అయితే నడుస్తుంది పక్కగా. ఈ సెక్షన్లో గుడివాడ విజయవాడ సెక్షన్లో అయితే వంటను అయితే అయిపోయింది. బ్యూటిఫుల్ నిడమనూరు కరువు. ఈ కరువులో కూడా నెక్స్ట్ టైం మనం స్పాటింగ్ అయితే చేద్దాం ట్రైన్స్ని. ఈ నిడమనూరు రైల్వే స్టేషన్లో కూడా మెయిన్ లైన్ అయితే గూడ్స్ ఉండడం వల్ల మన ట్రైన్ వచ్చేసి లూప్ లైన్ నుండి అయితే ఓవర్టేక్ చేస్తుంది. న్యూ కాట్ని జంక్షన్ ఎలక్ట్రిక్ లోకోషెడ్ వ్యాగ్నైన్ అయితే ఇక్కడైతే ఉంది. రెస్టింగ్ మోడ్లో అయితే ఉంది నిడమనూరు రైల్వే స్టేషన్లో. మన ట్రైన్ అయితే లూప్ లైన్ నుండి అయితే స్కిప్ చేస్తుంది నిడమనూరు రైల్వే స్టేషన్. నిడమనూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDM. అద్దుకోండి, ఇది అప్పుడు మూడోసారి లూప్ లైన్ ఓవర్టేక్ చేయడం. ఇదిగోండి, రామవరపురం రైల్వే స్టేషన్లో కూడా మెయిన్ లైన్లో ఉన్న గూడ్స్ ఉంది. లూప్ లైన్ నుండి అయితే ఓవర్టేక్ చేస్తుంది మన ట్రైన్. బ్యూటిఫుల్ వ్యాగ్ 7 పాయింట్స్. రామవరపురం రైల్వే స్టేషన్ కోడ్ ఇంకా మీకు చెప్పదు కదండి. రామవరపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RMV. Thank you.
మన ట్రైన్ వచ్చేసి మధురా నగర్ హాల్ట్ రైల్వే స్టేషన్ నుండి అయితే స్కిప్ చేస్తున్నాయి. బ్యూటిఫుల్ వ్యాప్సం లోకమోటివ్తో ట్రైన్ వెళ్తుంది కదండి, అదే ట్రైన్ అనుకుంటున్నారేమో. కింగ్ కార్మండల్ ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్ షాలిమార్ కార్మండల్ ఎక్స్ప్రెస్. మనం కూడా ఆ ట్రైన్లో కంపల్సరీ జర్నీ అయితే చేద్దాం నెక్స్ట్ టైం. వీడియో చూసే వాళ్ళల్లో ఎవరైనా ఇంతకుముందు కార్మండల్ ఎక్స్ప్రెస్లో జర్నీ చేసినట్లయితే వాళ్ళ జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నేను దాన్ని బట్టి జనరల్ వెళ్ళాలా లేదా స్లీపర్లు వెళ్ళాలా ఏసీలు వెళ్ళాలా అనేది డిసైడ్ అయితే అవుతాను కంపల్సరీగా. ఏ ట్రైన్ అనుకుంటున్నారు, లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడే కార్మండల్ ఎక్స్ప్రెస్ వెళ్ళిందో లేదో దాని వెనకాల అయితే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది, సేమ్ అదే ట్రాక్లో సేమ్ అదే రూట్ కూడా. పైగా నెక్స్ట్ టైం మనం ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్లో పుష్పుల్ ట్రైన్ జర్నీ కూడా చేద్దాం కంపల్సరీగా. ఈ ట్రైన్ వచ్చేసి జన్మభూమి ఎక్స్ప్రెస్ తెనాలి జంక్షన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు కూడా పుష్పుల్ మోడ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ ట్రైన్ గుంటూరు మీదుగా డైరెక్ట్ అయితే మంగళగిరి మీదకి అయితే విజయవాడకి అయితే రాదు. ఈ ట్రైన్ వచ్చేసి తెనాలి మీదకి వెళ్తుంది కాబట్టి అక్కడ లోకల్ వసతి చేయని అవసరం లేకుండా పుష్పుల్ మోడ్లో అయితే వస్తుంది ఈ ట్రైన్. మీకు ఒక మొక్కలు అర్థమయ్యేలా చెప్పాలంటే మెమో ట్రైన్స్ ఎలాంటప్పుడు సేమ్ అదే మూడ్లో అయితే వస్తుంది. ఇది కంపల్సరీ జన్మభూమి ఎక్స్ప్రెస్లో కూడా ట్రావెల్ చేద్దాం. కానీ ఎక్కడి నుండి అక్కడ దాకా చేయమంటారు మీరైతే కామెంట్ చేయండి. ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్లో బ్యూటిఫుల్ 30395 తుక్లకాబాద్ వ్యాప్సం అయితే ఎదురొచ్చింది మనకి ట్రైన్కి. విజయవాడ జంక్షన్కి వెళ్తుంటే మనమైతే నర్సాపూర్ నుండి విజయవాడ జంక్షన్ వరకు కూడా ఒక్క స్టేషన్ కూడా మిస్ చేయకుండా అయితే అన్నీ క్యాప్చర్ చేస్తాం. మొత్తం ఇంటర్మీడియట్ స్టేషన్స్ అన్నీ కూడా ఒక్క స్టేషనే మిస్ చేస్తాం. ఏంటంటే అది వీరవాసం రైల్వే స్టేషన్. నెక్స్ట్ టైం అయితే ఆ వీడియో కూడా క్యాప్చర్ చేస్తాం కంపల్సరీగా. మనం చేయాల్సిన జర్నీల్లో నెక్స్ట్ టైం మనం నర్సాపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ అయితే ట్రై చేద్దాం కంపల్సరీగా నర్సాపూర్ నుండి అయితే. అంతవరకు అయితే నర్సాపూర్ జోలికి వెళ్ళొద్దు. అది దిగోండి, ఇదే మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. మొత్తానికి అయితే మనం విజయవాడ జంక్షన్కి అయితే చేరుకున్నాం. ఈ విజయవాడ జంక్షన్లో టోటల్ 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. స్టేషన్ కూడా వచ్చేసి BZJ. ఈ విజయవాడ జంక్షన్కి మరో పేరు వచ్చేసి బజవాడ అని కూడా అంటారు. నెక్స్ట్ టైం ఈ విజయవాడ జంక్షన్ నుండి ఏ ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి. నేను మోస్ట్లీ ట్రై చేయడానికి అయితే చూస్తాను 99% కూడా. ఈ నర్సాపూర్ నాగేశ్వర ఎక్స్ప్రెస్లో నర్సాపూర్ నుండి విజయవాడ వరకు జర్నీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అయితే అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మీ దేవుడు అయితే కామెంట్ అయితే చేయండి. చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క లైక్ అయితే వేసుకోండి. అలాగే నెక్స్ట్ టైం ఏ ట్రైన్ జర్నీ చేయమంటారు కామెంట్ అయితే చేయండి తప్పనిసరి. సరికొత్త జర్నీ వీడియో అయితే మెల్లి అయితే కనుసుకుందాం. ఈ వీడియోని ఇక్కడైతే ఆపేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ జర్నీ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.